Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. TDP ni BJP ee range lo target chesinda. Telangana Mukhyamantri Kuntla Chandrasekhar Rao 2 రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ BJP తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్ చేసిన తర్వాత ఢిల్లీ, రాజస్థాన్, ఏపీ ప్రభుత్వాలను కూడా టార్గెట్ చేసిందని ఆరోపించారు. తమ దగ్గర ఉన్న వీడియోలో అందుకు సంబంధించి చర్చ కూడా జరిగిందని చెప్పారు. కేసీఆర్ చెప్పినట్లుగా ఏపీ ప్రభుత్వం కూలిపోయేంతగా బలహీనంగా ఉందా, లేదంటే ప్రతిపక్ష తెలుగుదేశం బలహీనంగా ఉందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ ముఖ్యమంత్రి జగన్ చెప్పిందే శాసనంగా అమలవుతోంది. రెండింటిపై ఆయన గ్రిప్ అలా ఉంది. పార్టీలో ఉన్న నాయకులకు కూడా జగన్పై పూర్తి స్థాయిలో అభిమానం ఉంది. ఒకవేళ ప్రభుత్వాన్ని చీల్చే ప్రయత్నం చేసినా అది తిరిగి తమకే రివర్స్ అయ్యే ప్రమాదం ఉందని బీజేపీ నేతలకు తెలుసు. కాబట్టి వారు అంత సాహసమైతే చేయరనేది రాజకీయ విశ్లేషకుల భావన. జగన్ భవిష్యత్తులో కూడా కాంగ్రెస్తో కలిసే ప్రయత్నం మాత్రం చేయరు. అన్ని విధాలుగా సహాయపడుతున్న వ్యక్తి కాబట్టి తమకు నష్టం జరగదనేది ఢిల్లీ పెద్దల భావనగా ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి విజయవాడ ఎంపీ కేసినేని నాని గతంలో పలు ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీని చీల్చేస్తారని, పార్టీలో సీఎం రమేష్ లాంటి ఏకనాథ్ షిండేలు ఉన్నారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇటీవలి కాలంలో ఏపీ బీజేపీ నేతలు తరచుగా తెలుగుదేశం పార్టీ త్వరలోనే అంతర్ధానం అవుతుందని, ఆ పార్టీ పని అయిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీలో అధికారంలో లేని టీడీపీని బీజేపీ లక్ష్యంగా ఎంచుకునే అవకాశం ఉందని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బీజేపీ ఏ రాష్ట్రంలోనైనా మొదటిసారి ప్రథమ స్థానానికి చేరుకునేలా వ్యవహరించదు. ముందుగా ప్రతిపక్ష పార్టీలు అధికారం లేకుండా బలహీనపడి ఉంటాయి. కాబట్టి నేతలను పార్టీలోకి ఆకర్షించి ఆ తర్వాత ప్రతిపక్షాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తారు. తర్వాతి కాలంలో రెండవ స్థానంలోకి చేరుకుంటుంది. బలమైన ప్రతిపక్షంగా ఉండి అధికార పార్టీని ఢీకొట్టి ఎన్నికలలో విజయం సాధిస్తుంది. మొదటి నుంచి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఇదే వ్యూహాన్ని అమలుపరుస్తోంది. ఇప్పుడు ఏపీలో కూడా అలాగే చేయబోతోందని భావిస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ను అమిత్ షా కలవడం వెనుక దీర్ఘకాలిక వ్యూహం దాగి ఉంది. ప్రస్తుత తెలుగుదేశం పార్టీలో చంద్రబాబును వ్యతిరేకిస్తూ జూనియర్ ఎన్టీఆర్కు మద్దతు ఇచ్చే వర్గం ఉంది. వీరంతా కేవలం పార్టీ కోసమే చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారు. ఈ తరుణంలో ఒక వర్గాన్ని చీల్చి తమకు అనుకూలంగా మార్చుకుంటే టీడీపీని ఫినిష్ చేయొచ్చనే భావనలో బీజేపీ ఉందంటున్నారు. వరుసగా 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా అధికార పార్టీకి ధీటుగా నిలబడి తర్వాత అధికారంలోకి వచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. దశాబ్దాలుగా కార్యకర్తల బలంతో పటిష్టంగా ఉన్న టీడీపీని చేర్చడం కూడా అంత సులువేం కాదు. రాజకీయ వ్యూహాలను అమలుపరచడంలో దిట్ట అయిన చంద్రబాబు ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి మరి.